నమస్కారం అండి. ఈరోజు మనం చేపే రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ. చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే మనకి లంచ్ బాక్సులకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీనికి ఏమేం కావాలో ఒకసారి చూసుకుందాము. బాస్మతి రైస్ బియ్యము 3/4 కేజీ తీసి ఒక అరగంట నానబెట్టుకోవాలా. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ముక్కలుగా కట్ చేసుకోవాలా. 100 గ్రాములు బీనీసు, 2 పెద్ద క్యారెట్ ముక్కలు చేసుకోవాలా. అల్లం వెల్లుల్లి పేస్టు 1½ స్పూను, కారము తగినంత, పసుపు 1/2 స్పూను, ఉప్పు రుచికి సరిపడా, పెరుగు 1/4 కప్పు, బిర్యానీ మసాలా 1 స్పూన్ నిండా, లవంగాలు 5, అనాస్ పువ్వు 2, మరాఠీ మొగ్గ పెద్దది 1, జాపత్రి కొద్దిగా, సాజీరా 1/2 స్పూను, యాలకులు 3, పట్ట కొద్దిగా, పుదీనా కొద్దిగా, 2 పెద్ద సైజు టమాటాలు, 2 పెద్ద సైజు ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు 4 నిలువుగా కట్ చేసుకోవాలా, కొత్తిమీర కొంచెం, నూనె తగినంత. ముందుగా వెజిటేబుల్ బిర్యానీ కోసం వెడల్పాటి గిన్నె ఒకటి పెట్టుకోవాలా. 1 5 స్పూన్లు నూనె వేసుకోవాలా. ఆయిల్ వేడెక్కాక ముందుగా బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా దినుసులు అవి కొంచెం వేగాక ఎర్రగడ్డలు వేసుకుందాము. ఇప్పుడు కర్రీ పెట్టిన ఎర్రగడ్డలు వేసుకుందాం. ఎర్రగడ్డలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాల, అప్పుడు దాకా బాగా వేగనిద్దాము. ఎర్రగడ్డలు అయితే బాగా వేగాయి. ఈ విధంగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటాలు, అలాగే పచ్చిమిరపకాయలు, టమాటాలు 1 నిమిషం మగ్గితే సరిపోతుంది. టమాటాలు కొంచెం మగ్గాక 1½ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లగడ్డలు, అలాగే కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, చేసుకున్న బీనీస్ ముక్కలు, కొంచెం రుచికి సరిపడా ఉప్పు 1/2 స్పూను, పసుపు 3/4 స్పూను, కారం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతాయి. కూరగాయలన్నీ బాగా ఉడుకుతాయి. నిమిషాల తర్వాత వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికాయండి. ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకుందాము. 1/4 కప్పు పెరుగు, అలాగే పుదీనా, కొత్తిమీర, 1 స్పూన్ నిండా బిర్యానీ మసాలా. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలా. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. బియ్యము 3/4 కేజీ, 3½ గ్లాసు వాటర్ పడుతుంది. వాటర్ వేసుకున్నాక ఇప్పుడే ఒకసారి ఉప్పు చూసి సరిపోకపోతే వేసుకోవాలా. ఉప్పు అయితే కొంచెం తక్కువగా ఉంది. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ బాగా తెల్లేదాకా మూత పెట్టి తెల్లించుకోవాలా. నీళ్ళైతే బాగా మరిగినాయండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ బియ్యం నీళ్ళు లేకుండా నీట్గా ఉంచుకొని వేసుకోవాలా. బాగా పాతబడ్డ బియ్యం అయితే 1కి 2 వేసుకోవచ్చు, అప్పుడు బాగా పొడి పొడిగా వస్తుంది బాగానే. బియ్యం వేసాక బాగా కలబెట్టి ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించుకుందాము. ఒకసారి కలబెట్టుకొని
ఇప్పుడు సన్న మంట మీద ఓ 10 నిమిషాలు ఉడికించుకుంటే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోతుంది. వెజిటేబుల్ బిర్యానీ అయితే బాగా పొడిపొడిగా వచ్చేసింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. లాస్ట్గా ఒక్కరవ్వ పుదీనా అలాగే ఒక్కరవ్వ కొత్తిమీర సార్ బాగా కలబెట్టుకోవాలా. బాగా పాత బియ్యంగానే అయితే ఒకటికి రెండు గ్లాసులు వేసుకోండి, కొత్త బియ్యంగానే అయితే ఒకటికి ఒకటిన్నర వేసుకోండి. వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది, బాగా పొడి పొడిగా కూడా వచ్చింది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.